అది మాత్రమే కాదు, నేను స్కూల్లో ఉన్నప్పుడు మీకు గుర్తుండాల, హైదరాబాద్లో అంటే నేను చెప్పేది 25-30 ఏళ్ల కింద అనుకోండి, ఇంకెక్కువ కూడా కావచ్చు, హైదరాబాద్లో ప్రతి సంవత్సరం ఏదో పండుగ వచ్చిందంటే పంచాయతీ గ్యారంటీ, 1 వీక్ కర్ఫ్యూ, ఏదో పంచాయతీ ఏదో పనికి మళ్ళీ పంచాయతీ, వీడు వాణి తిట్టడం వాడిని వీడి తిట్టడం, వాడు వీణి కొట్టుకోవడం వీడు వాణి కొట్టుకోవడం, మొత్తానికి వారం రోజులు స్కూల్కి అయితే హాలిడేస్ ఉండేది. ఇప్పుడు పిల్లలు మమ్మల్ని తిట్టుకుంటున్నారు స్కూల్కి హాలిడేస్ వస్తలేవని, కర్ఫ్యూ లేదు, పంచాయతీలు లేవు, ఆంధ్ర తెలంగాణ గొడవలేదు అయిపోతాయి అన్నారు. అవుతున్నాయి ఏమన్నా ఎక్కడన్నా 8 ఏళ్లలో చిన్న చిన్న సమస్య చిన్న ఇబ్బంది ఎవరికైనా వచ్చిందా, ఏదైనా డిస్క్రిమినేషన్ ఉందా? ఏ పంచాయతీ లేదు, కుల పంచాయతీ లేదు, మత పంచాయతీ లేదు, ప్రాంతం పంచాయతీ లేదు. బ్రహ్మాండంగా హైదరాబాద్ నేను అన్నట్టు భారతదేశానికి కాదు ఇతర దేశాల నుంచి వచ్చేవారికి కూడా ఆతిథ్యం ఇస్తూ చక్కగా అందరినీ కడుపులో పెట్టుకుంటూ, వేరే రాష్ట్రాల నుంచి వచ్చే కూలీ చేసుకోవడానికి వచ్చే బిడ్డల్ని కూడా కడుపులో పెట్టుకుంటూ బ్రహ్మాండంగా శాంతి భద్రతలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నిర్వహిస్తూ ముందుకు పోతున్నాం కాబట్టి పెరుగుతూ ఉన్నాం, వేరేదేమీ కాదు. ఇన్ని పనులు ఒకటేసారి కోయిన్సైడ్ అయి ఒక ఏబుల్ లీడర్ కేసీఆర్ గారి రూపంలో స్టేబుల్ గవర్నమెంట్, లా అండ్ ఆర్డర్ ఎఫిషియెంట్గా ఉంది, మంచినీళ్ళు బాగున్నాయి, కరెంటు చక్కగా ఉంది, రేట్లు పెరుగుతున్నాయి. సరే, రేట్లు పెరుగుతున్నాయంటే మళ్ళీ మీ వాళ్ళ ఇందాకేదో చెప్పారు, దాని గురించి మాట్లాడతా ఒక నిమిషం తర్వాత. అన్నీ కూడా బాగున్నాయి కాబట్టే నిర్మాణ రంగం పెరుగుతోంది, ఐటీ రంగం పెరుగుతోంది. ఇవన్నింటికి మించి ఒక మాట దయచేసి ఇక్కడ వచ్చిన మిత్రులు ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. జనరల్గా ఏదైనా గవర్నమెంట్ ఉంటే ఏదో ఒక ఫోకసే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు గతంలో, 2004 వరకు ఆయన ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఎక్కువ ఫోకస్ బిజినెస్ మీద ఉండేది, ఐటీ ఇండస్ట్రీ, దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి ఫోకస్ కానీ ఆ గవర్నమెంట్ ఫోకస్ కానీ అటువైపు ఎక్కువ ఉండేది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలు, ప్రో పూర్, అంటే ఆయన యాజ్ ఎ లీడర్ ఆయన విజన్ అది, నేను వ్యవసాయము, గ్రామీణ ప్రాంతాలు వాటి మీద దృష్టి పెట్టే ముఖ్యమంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒకసారి ఆలోచించండి, ఇటు అర్బన్ డెవలప్మెంట్ పరుగులు పెడుతోంది పట్టణ ప్రగతి రూపంలో, అటు రూరల్ డెవలప్మెంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఏ అవార్డు డిక్లేర్ చేసినా 10 10 డిక్లేర్ చేస్తే 10 మనకే వస్తూ ఉన్నాయి. అంటే ఒక సమ్మిళితమైన ఒక బ్యాలెన్స్డ్ గ్రోత్, ఒక అరుదైన గ్రోత్ ఈరోజు తెలంగాణలో ఉంది. ఇక్కడ ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి, వ్యవసాయ ఉత్పత్తులు కూడా పెరుగుతున్నాయి, పరిశ్రమలు, పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతోంది, పర్యావరణంలో కూడా ధీటుగా దూసుకొని పోతా ఉన్నాం. 230 కోట్ల మొక్కలు పెట్టి 7% గ్రీన్ కవర్ను పెంచిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. హైదరాబాద్ లాంటి సిటీకి వరుసగా 2 సంవత్సరాలు యునైటెడ్ నేషన్స్ వారు ఆర్బర్ డే ఫౌండేషన్ అని ఉంటుంది వాళ్ళు, దే హవ్ రికగ్నైజ్డ్ హైదరాబాద్ యాజ్ ద ఓన్లీ సిటీ ఇన్ ఇండియా యాజ్ ట్రీ సిటీ ఆఫ్ ఇండియా. వరుసగా 2 సంవత్సరాల పాటు ఒకవైపు ఐటీ పెరుగుతోంది, ఓ గూగుల్ వచ్చింది, అమెజాన్, ఇవన్నీ ఉన్నాయి, ఇంకోవైపు పర్యావరణం కూడా దెబ్బతినట్లేదు. సో దిస్ బ్యాలెన్స్డ్ మోడల్ ఈ దేశంలో ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలో లేదు. ఒక ముఖ్యమంత్రికి ఇంత సమ్మిళితమైన విజన్ ఉండడం, డెవలప్మెంట్ జరుగుతోంది, వెల్ఫేర్ కూడా జరుగుతోంది, పేదవారి సంక్షేమం, అభివృద్ధి రెండు, పర్యావరణం, పరిశ్రమలు, వ్యవసాయం, ఐటీ, అదేవిధంగా పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, ఇది చాలా అరుదైన మోడల్ భారతదేశంలో, ఇంతవరకు ఎక్కడ ఏ రాష్ట్రంలో చూడని మోడల్. కాబట్టే ఈరోజు ఒక హైదరాబాద్లోనే భూముల ధరలు పెరగడం లేదు. మా సిరిసిల్లన్నది, నేను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం, అక్కడ పోయి అడుగుతూ ఉంటే మా వాళ్ళని కావాలని అడుగుతూ ఉంటానండి. మా లీడర్లు ఉంటారు, మా స్థానిక నాయకులు ఉంటారు, మన ఊర్లో రేట్ ఎంత ఉంది భూమిదని అడుగుతాం. నేను ఎమ్మెల్యేగా మొదటిసారి అయింది 2009లో, అప్పుడు 100,000 రూపాయలు విలువ చేయని భూమి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత, ఈ 8 ఏళ్ల తర్వాత ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 15 లక్షల నుంచి 25 లక్షలకు తక్కువ యొక్క ఎకరం భూమి ఎక్కడా లేదు. మీరు భూతద్దం పెట్టి ఎతికినా దొరకదు, ఏ మూలకన్నా పోండి, ఆదిలాబాద్ నుంచి భద్రాచలం దాకా, అలంపూర్ నుంచి ఇంకెక్కడికన్నా పోండి, ఎక్కడ మీకు 15 లక్షల నుంచి 25 లక్షల రూపాయల లోపల ఎకరం భూమి దొరకదు. ఒకప్పుడు నీళ్లు లేక, సాగునీరు లేక, తాగునీరు లేక, కరెంటు సరిగా రాక కునారిల్లిపోయిన తెలంగాణ రైతు ఈరోజు ధీమాగా ఉన్నాడు. నాకు ఒక ఎకరం భూమి ఉన్నా నాకు 20 లక్షల రూపాయలు నా బ్యాంకులో ఉన్నట్టే నా పిల్లోడికి డోకా లేదు అనే ఒక విశ్వాసం. ప్రభుత్వం యొక్క సమర్థత, దక్షత, నాయకుడి యొక్క విజన్ వల్ల ఇవన్నీ సాధ్యమవుతూ ఉన్నాయి. అంటే ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే, గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు క్రెడై తెలంగాణ ఉంది. మురళీకృష్ణారెడ్డి గారు చెప్పినారు, మాకు పట్టణ ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో, టియర్ 2 టౌన్స్లో గ్రామ పంచాయతీ లేఅవుట్లు అవన్నీ అన్నారు, మాకు బాగా ఇబ్బంది అవుతుందన్నారు. అక్కడ కూడా ఈరోజు ఎక్కడ లేని గిరాకీ వచ్చింది లేఅవుట్లకి, అక్కడ కూడా ప్లాట్లకు ఎక్కడ లేని గిరాకీ వస్తున్నదంటే, సంపద సమంగా సృష్టించబడి
అంతటికీ విస్తరిస్తేనే అందరి చేతుల్లోకి వస్తేనే ఈరోజు రాష్ట్రం మొత్తంగా ముందుకు పోతుంది. తప్ప ఒక హైదరాబాద్ బాగుపడితే, ఒక వరంగల్ బాగుపడితే, ఒక పట్టణమో ఒక నగరమో బాగుపడితే కాదు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉంటేనే రాష్ట్రం ముందుకు పోతుందన్న విషయాన్ని కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.